हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवा वीडियो मनम रेग्युर् उपमा काधारी ट्रई ची चला बहुत आवा जील पचिशन मिनपु वेयक उपमा एला तैयार चुस्काल वीडियो चूपस्ता चूदा अंदक एमेम पदार्थ कावास चूस मुझे नैन ग्लास तो और ग्लास उपमा रही अलागे मुपा पच्चि बटाणी కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దాము ముందు ఈ రవ్వ అయితే వేయించుకోవాలండి ఆయిల్ ఏమీ వేయకుండా డ్రైగా వేయించుకోవాలి स्टव वेगे कड़ाई पे कड़ाई अच्छे वेड़ेदी रव वे लो फ्लेम दोर वेकूं मामूल तालिंप वैसा अंदर वेसी वेटर अलाक ये विधा वेकते मन की उपमा अने चाल टेस्ट उठी चाल मंदी उपमा इष्टपड़ కానీ విధంగా చేస్తే తినిన వాళ్ళు కూడా తింటారండి రవ్వ అయితే వేగిపోయిందండి రవ్వ వేయించడంలోనే ఉప్మా అనేది ఎలా ఉంటుందనేది మనకు తెలిసిపోతుందండి మాడకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం రవ్వ రవ్వ వేగిపోయింది కదండి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు ఉప్మాకి కొద్దిగా ఆయిల్ వేస్తేనే మనకి సిమెంట్ మాదిరి రాకుండా బాగుంటుందండి ఉప్మా ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చి బటాని పచ్చి మిరపకాయలు కరివేపాకు వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి మామూలుగా అయితే మనం ఆవాలు జీలకర్ర పచ్చి శనగలు మినపగుళ్ళు వేస్తాం కదా అవి వేయకుండా सूपर टेस्ट उंटी वरक अंदर इतना पचिमिपा उल्लपाय मरी एक् वे अवसर लेदी उपमा की पच्चि बटाणा वे फ्रेश बटाणी बटाणी सीजन वे क्या మార్కెట్ లో బటానాలు బాగా దొరుకుతాయండి ఒకసారి ఇలా ఫ్రై చేయండి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము కొద్దిగా బటాని వేగితే సరిపోతుందండి వేగిపోయండి ఈ విధంగా వేగితే సరిపోతుంది మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ అవనవసరం లేదు ఉప్మా ఇలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది నేను ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాస్ అయితే మనకి కరెక్ట్ గా ఉంటుందండి నీళ్ళు మరిగాక ఉప్మా రవ్వ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఉప్మాకి ఉప్పు కొద్దిగా తక్కువగా ఉంటేనే కమ్మగా ఉంటుందండి ఎసరైతే చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము తర్వాత ఉప్మా రవ్వ వేసేసుకుందామండి మిక్స్ చేసుకుంటూ రవ్వ వేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ రవ్వ వేసానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని సిమ్ లోనే మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మనకి ఉప్మా అనేది కరెక్ట్ గా రెడీ అవుతుంది మూత తీసి చూద్దామండి చక్కగా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి చూడండి మనకి ముద్ద ముద్దగా అవ్వకుండా ఈ విధంగా ఉంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో
చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి. థ్యాంక్ యూ.